हाय हेलो फ्रेंड्स अंदर की नमस्कार। आंध्र प्रदेश राष्ट्र प्रभुत्व उद्योग को पेंशन को 3600 बकाया चेल्लिंपुल अक्टोबर ना जीतालु पेंशन पे इप्पटि वरकु उंदिन ताजा समाचारम ने पेंडिंग बिल्लुलु क्लियर वीटन्निटि गुरिंचि पूर्ति विवरालैते तेलुसुकुंदामंडि। मुंदुगा वीडियोनि सपोर्ट चेसे वारंदरू कूडा वीडियोनि ओक लाइक चेसि मी तोटि उद्योग मित्रुलकु वीडियोनि अयिते षेर चेयंडि। चानल नि फस्ट टाइम गनुक विजिट चेसिनट्लयिते तप्पनिसरिगा सब्सक्राइब चेसुकुनि पक्कन उंडे बेल सिंबल नि एक्टिवेट चेसुकोंडि। తెచ్చిన అప్పు బిల్లులకే జీతాలు పెన్షన్లు ఊసేలేదు, ఓ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన 2800 కోట్ల రుణం మళ్లింపు, అందులో 1000 కోట్లు అన్నది అస్మదీయుల బిల్లులకే, ఉద్యోగులకు ఇంకా 3600 కోట్ల చెల్లింపులు అయితే పెండింగ్లో ఉన్నాయి, ఈ ఆర్థిక సంవత్సరంలో 92000 కోట్లకు చేరిన రుణాలు। సో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు వారి ఈ సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం వారికి జీతాలు పెన్షన్లు చెల్లింపునకు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు। 3వ తేదీ దాటిన ఈ నెలలో కనీసం సగం మంది ఉద్యోగులకు కూడా జీతాలు పెన్షన్లు ఇవ్వలేదు। గురువారం ఒక కార్పొరేషన్ నుంచి 2800 కోట్లపై అయితే తీసుకురావడం జరిగింది, అందులో 1000 కోట్లకు అస్మదీయులైన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు। కోటుకొక్కిన బిల్లు బాధితులు ఆర్థిక శాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్న బాధితులు ఇంకా బిల్లుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు। ఇదిలా ఉండగా మనకి నవంబర్ నెలలోనే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా సత్వరమే క్లియర్ చేసేందుకు ప్రభుత్వం హామీ ఇస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు అయితే నమ్ముతున్నారు। అయితే ఆర్థిక శాఖ దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది। సో ఇటీవలే త్వరలోనే నవంబర్ నెలలోనే పెండింగ్ బిల్లు క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ప్రభుత్వం। సో 1000 కోట్లు చెల్లించడం గమనార్హం, ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు కలిపి ప్రతి నెల సుమారుగా 5600 కోట్లు అయితే చెల్లించాలి, 3వ తేదీ జీతాలకు సంబంధించి 2000 కోట్లు మాత్రమే చెల్లించారు, పెన్షన్లు ఇంకా చెల్లించలేదు, కానీ కార్పొరేషన్ నుంచి తెచ్చిన అప్పు పూర్తిగా అయిపోయింది, ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకపోగా ఆర్బీఐ నుంచి వేజ్ అండ్ మీన్స్ అప్పు తీసుకున్నారు। 4 ఏళ్లుగా జగన్ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు సకాలంలో ఇవ్వడం లేదు, వారు 1వ తేదీన వేతనాలు పెన్షన్లు అందుకుని ఎన్నాళ్ళయిందో, ప్రతి నెల కూడా పూర్తిగా జీతాలు ఇచ్చేసరికి 15వ తేదీ దాటిపోతుందని చెప్పేసి వాపోతున్నారు। గత ఏడాది డిసెంబర్లో 22వ తేదీకి కానీ పూర్తిగా అందలేదు, రావాల్సిన ఇతరత్ర అధిక ప్రయోజనాల సంగతి తర్వాత సకాలంలో వేతనాలు ఇస్తేనే చాలని ఉద్యోగులు వేడుకునే పరిస్థితికి అయితే వచ్చారు। అయితే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు, డిఏలు పిఆర్సీ బకాయిలు జీపీఎఫ్ ఏపీజీఎల్ఏ లోన్లు రిటైర్మెంట్ ప్రయోజనాలు హెల్త్ కార్డులు ఈఎల్స్ ఆఫ్ సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు। చివరకు కరోనా సమయంలో ఉద్యోగులకు ప్రభుత్వం జీతాల్లో సగానికి కోత పెట్టింది, సుప్రీంకోర్టు ఆదేశించిన కోత పెట్టిన జీతాలను ఉద్యోగులకు ఇంతవరకు చెల్లించలేదు। తాజాగా కార్పొరేషన్ నుంచి తెచ్చిన 2800 కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం చేసిన అప్పు 92 వేల కోట్లకు అయితే చేరింది। సో ఇదండి వాళ్ళ ఎంపీఎస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్। ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। థ్యాంక్ యూ।